రోటరీ క్లబ్ వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డునిచ్చి సన్మానించింది. 2002లోనే ఇండియా ఇంటర్నేషనల్ టూరిజం అందించే టూరిజం అండ్ హాస్పిటాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవార్డు అందుకున్నారు. 2004లో ప్రఖ్యాత ఎస్బి జోషి స్మృతి పురస్కారం దక్కించుకున్నారు. అదే ఏడాది ఫిక్కీ అవార్డును అందుకున్న రాజారాం బుజ్జి 2005లో తన సేవలకు గుర్తింపుగా నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ ఫెలోగా ఎన్నికయ్యారు. ఆయన ఏ పని చేసినా, ఏ ఆవిష్కరణ చేసినా ఈ సదాశయమే ఆయన మదిలో కదలాడుతుంటుంది. రైలు ప్రమాద నివారిణిని రూపొందించిన, స్కైబస్ కలను సాకారం చేసిన, రైలు మార్గాల నిర్మాణంలో కొత్త కొత్త విధానాలను ప్రవేశపెట్టిన అన్నింటి వెనక ఉన్నది ఇదే. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాన్నందించాలన్న కాంక్షే. పరిశోధనలు అనేవి ఆయా దేశ కాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని జరగాలన్నదే రాజారాం తలపు. అన్నింటికీ విదేశాల మీద ఆధారపడటం మాని మన దేశ అవసరాలు వనరులకు అనుగుణంగా ప్రయోగాలు జరగాలని ఆయన భావిస్తారు. విజ్ఞానమనేది రెండు వైపులా పదునున్న కత్తి. దానిని మంచి కోసం వినియోగించాలో, స్వార్థం కోసం వాడుకోవాలో అనేది మన విచక్షణ మీదే ఆధారపడి ఉంది. తన బ్లాగ్ల ద్వారా ఇలాంటి సందేశాలెన్నింటినో ఆయన ఇప్పటికీ యువతరానికి అందిస్తుంటారు. ఏ ఏరియాలో మీరు పనిచేస్తున్నారని పని కాదు, కానీ ఆ ఏరియాలో మాత్రం మీరు పూర్తిగా జ్ఞానం సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని మిగతా జనానికి ఉపయోగపడేలా ప్రయోగించగలిగితే మీ జన్మ, మీ జీవితము సార్థకమవుతుంది. జీవితంలో దుఃఖపడాల్సిన అవసరం ఎప్పుడూ లేదు. ఈ జీవితం మనకి దేవుడిచ్చింది సంతోషపడడానికి, ఆనందంగా ఉండడానికి. ఆనందం ఎప్పుడు వస్తుందంటే మీరు జ్ఞానం కోసం అని పనిచేస్తే మీకు ఆనందం తప్పకుండా వస్తుంది. అనుక్షణం నిజాయితీగా సాగుతూ అహరహము చిత్తశుద్ధితో ముందుకు దూసుకుపోతున్న ఆయన జీవనం ఎందరికో ఆదర్శప్రాయం. తక్షణం గుర్తింపు రాకపోయినా ఆవిష్కరణల బాట వీడరాదు అనే ఆయన మార్గం అనితర సాధ్యం. మంచి లక్ష్యంతో కూడిన పనికి ఎప్పుడైనా గుర్తింపు రాక తప్పదు అనే ఆయన నమ్మకం మరెందరికో స్ఫూర్తి. ఎన్ని అవాంతరాలెదురైనా, ఎన్ని విమర్శలు వెక్కిరించినా చేపట్టిన పనిని వదలరాదని, లక్ష్య సాధన కోసం మునుముందుకు సాగడమే ఏకైక సాధనమని నిరూపించిన ఆయన ఎందరికో మార్గదర్శి.